మంచి చేస్తే మేము చంపేస్తాం మేము మంచి చేస్తే మేము బతకనివ్వం మంచి మాట్లాడితే మేము బతకనివ్వం మంచి అనేది ఉండకూడదు మొత్తం క్రైమ్ ఉండాలి నేర ప్రవృత్తి ఉండాలి మొత్తం ఇష్టానుసారంగా మేము ఒక రకమైనటువంటి దీంట్లో వెళ్తాం ఇదేనా ఎజెండా ఇదేనా ఎజెండా ఇది మంచిది కాదు దీన్ని ఎంకరేజ్ చేయటం కూడా మంచిది కాదు సరే అతనే మరి ఇంకొక సందర్భంలో కూడా ఈరోజు ఇంకొక కామెంట్ అది చేశాడు సరే అది రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడాడు ఒకసారి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన బయట కూడా ప్లే చేయండి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బయట కూడా ప్లే చేయండి రేవంత్ రెడ్డి గారిని ఎలా అంటారండి ఎలా మాట్లాడతారు అంటే వ్యాఖ్యలు చేయిస్తున్నారు అనిపిస్తున్నారు వ్యాఖ్యలు చేయిస్తున్నారు వ్యాఖ్యలని కావాలని మాట్లాడిస్తున్నారు అంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు అలాంటి కామెంట్స్ చేసిన తర్వాత ఈరోజు ప్లీజ్ పిసిఆర్ రేవంత్ రెడ్డి గారు బయట అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ముఖ్యమంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు వాడి స్థాయి ఏంది వాడి క్యారెక్టర్ ఏంది ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా ఎవరు భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు గాని లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి ఆ డెలివరీ బాయ్ రేవంత్ గురించి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడు డెలివరీ బాయ్ ఉభయ తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి రేవంత్ రెడ్డి గారి గురించి ఏంటండి అది నేల కోసేయాలి నాయకు కోసేయాలి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడినట్లాగే ఛాయ్ వాళ్ళ అని చెప్పని మాట్లాడండి మీరు మాట్లాడండి మాట్లాడతారా ధైర్యం రేవంత్ ఏంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే రేవంత్ గారు లేకపోతే రేవంత్ అంతేగాని ఒక ఆయన ఇష్టం వచ్చి పిలుస్తాడు ఒక ఆయన అతను ఏమన్నా ఇదేంటి అసలు అసలు మాట్లాడిన భాష ఏంటి జుమోటో బాయ్ ఏంటి ఏంది అసలు అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు వేచి ఉన్నారో నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి సైన్యం కాస్త పొదును పెట్టే విధంగా లేదా ఆలోచనలకు పొదును పెట్టే విధంగా ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి సైన్యం పొదునుతో ఉండిద్ది పొదునుతో అంటే వాళ్ళు కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతారు అదే స్థాయిలో సమాధానం చెప్తారు మరి అలాంటిది ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని చంపేయాలంటాడు ఇంకో ముఖ్యమంత్రిని పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతాడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఒక ఛానల్లో వాళ్ళ సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి ఇష్టానుసారంగా అసభ్యకరంగా అసభ్యమైనటువంటి పదజాలాలతో దూషించే విధంగా మాట్లాడే విధంగా ఎంకరేజ్ చేస్తారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏంటి ఒక న్యూస్ ఛానల్ ఉంటే మాత్రం ఇష్టానుసారంగా ఇది చేయటమేనా అంటే నేను అంటుంది అతను అలా మాట్లాడతాడని తెలిసినప్పుడు ఆ వ్యక్తిని లైవ్లో తీసుకోకూడదు అంటే మీరు తిట్టాలని చెప్పిన ఆ వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి తిడుతున్నప్పుడు అతనికి ఏమైనా మళ్ళీ ప్రజలకు ఏమైనా అర్థం కాదేమనని మళ్ళీ మనం పేర్లు చెప్పటం మళ్ళీ మనం పేర్లు చెప్పి ఆయన ఆయన ఆ వద్దు మీరు అలా మాట్లాడొద్దు మీరు అలా మాట్లాడితే మేము ఒప్పుకోమని చెప్పని చెప్పటం ఏంటది ఏమనుకుంటున్నారు ఇది ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా అంత అవివేకులు అనుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు మీ కుటిల బుద్ధి మీ విశ్వరూపం మీ ఆలోచనలు మీ విధానాలు మీరు చెప్పేటువంటి అంశాలు ప్రజలకు తెలిసి అర్థమయ్యే కదా పదకొండు స్థానాలు ఇచ్చారు ఇంకా కూడా మీలో మార్పు రాకపోతే అట్లా తప్పు జరిగింది పొరపాటు జరిగింది ప్రజలకు అన్యాయం చేసాం మారండి మారి మంచి విధానాలతో వెళ్ళండి అంతేగాని ఇంకొంచెం విషయం కక్కే విధంగా మనుషులను చంపేస్తాం ముఖ్యమంత్రులను చంపేస్తాం ముఖ్యమంత్రులను చంపే విధ విధంగా మేము చేస్తాం ఇక్కడ ఏమన్నా మళ్ళీ చూస్తేనే ఉన్నా ఒక ముఖ్యమంత్రిని అదేంటండి ఇంకోసారి బయట ప్లే చేయండి రెండు బయట చంద్రబాబు నాయుడు గారు అలిపిరి దగ్గర వదిలేసారు ఈసారి అనేది మాత్రం మరొకసారి జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ముఖ్యమంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు వాడి స్థాయి ఏంది వాడి క్యారెక్టర్ ఏంది ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాని లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి గురించి ఎవడు డెలివరీ బాయ్ తెలుగు రాష్ట్రాల తెలుసండి వాడు వీడు చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తారు వెంకటేశ్వర ఈసారి వదిలిపెట్టడు అంటే వదిలిపెట్టకుండా ఈసారి ప్లాన్ చేసేది వీళ్ళ మర్డర్ చేసేది ప్లాన్ స్కెచ్ చేసేది ఇతను వాడు వీడు తెలంగాణ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని జొమాటో బాయ్ స్విగ్గీ బాయ్ వాడేదో వచ్చి డబ్బులు తీసుకెళ్ళేవాడు డెలివర్ డెలివరీ చేసేవాడు అని ఎక్కడ ఇతను అతను డోర్ డెలివరీ బాయ్ అని ఎక్కడ ఇతను స్విగ్గీ బాయ్ అని జొమాటో బాయ్ అని ఏం మాటలు అవి ఏం వ్యాఖ్యలు ఇవి ఏమవుతుంది అసలు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థలు అసలు ఉన్నాయా లేవా అసలు పార్టీ క్యాడర్స్ ఇటువంటి అంశాల విషయంలో స్ట్రాంగ్గా ఉంటున్నారా లేదా ఏంటి అది అసలు అంటే అతను మాట్లాడటం కూడా చాలా నిర్లక్ష్యంగా చాలా నిస్సిగ్గుగా అంటే మరి ఒక ముఖ్యమంత్రి మీద మనం కామెంట్ చేస్తున్నాం అనేటువంటి ఒక బాధ్యత లేకుండా మళ్ళీ అతను వైఎస్ఆర్సీపీ పార్టీ పర్సన్ ఏంటి వాడు వీడు జొమాటో బాయ్ స్విగ్గీ బాయ్ కష్టపడ్డాడు అతను పైకి వచ్చాడు అతను అతని గురించి మీరు మాట్లాడే ముందు మీ మీద ఉన్నటువంటి కేసులేంటి సిబిఐ కేసులు ఏంటి ఈడీ కేసులేంటి క్విట్ ప్రోకో కేసులు ఏంటి మనీ లాండరింగ్ కేసులు ఏంటి పదిహేడు ఈడీ కేసులు పెట్టుకొని మీరు దేశ సంపదని రాష్ట్ర ప్రజల సంపదని అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా మీరు దోచుకున్నారని మీ మీద ఉన్నటువంటి అభియోగాలు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి పైన మరి అటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిపైన అన్ని ఆరోపణల కేసులు ఉంటే మరి ఇప్పుడు ఇప్పుడు యువతల వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి ఏంటి అతను కష్టపడ్డాడు నిలబడ్డాడు పోరాడాడు యుద్ధం చేశాడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు మీలాగా సిబిఐ కేసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తదనంతరం ఆ లెగసీ తీసుకొని వారసత్వంగా మీరు వచ్చారు తప్ప అక్రమ సంపాదనతో మీరు రాజకీయంగా ముందుకొచ్చారు తప్ప మరి ఇంకో విధానం లేదే మరి మీ ఏ మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద అటువంటి ఆరోపణలు ఇవ్వే మరి ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లా అంటే ఇక ఇప్పుడు ఆ ఛానల్లో ఆ పత్రికల్లో ఈ రకమైనటువంటి భావజాలని ప్రజలకు నింపేటువంటి ప్రయత్నం చేయటం నిజంగా బాధాకరమైన అంశం సరే మనం కూడా ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా కొంత కోపంతోటో కొంత ఆవేశంతోటో కొన్ని అంశాల విషయంలో మనం కూడా ఘాటుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అంతేకాని ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏ రోజు వాడు వీడు అనేటువంటి పదజాలాలని మనం ఎక్కడా ఏ మీడియాలో కూడా వినలేదు మరి అంతేకాకుండా అతన్ని ఒక అతని యొక్క దీనిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా అతను అవమానించే విధంగా ఆ రకంగా ఏ రోజు రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరు అట్లా మాట్లాడింది లేదు మరి రేవంత్ రెడ్డి గారికి కూడా విచిత్రంగా ఉండేది ఆయన కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాడు ఆయన కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాడు మరి ముందు ఆయన అర్థం చేసుకోవాలి అంటే ఎందుకు అన్నానంటే మీరు ఇచ్చేటువంటి లూజు ఇచ్చేటువంటి ఇదే ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో కామెంట్ చేసే విధంగా తయారైందేమని అనిపిస్తూ ఉంది సరే దానికి సంబంధించి కేసుని ఏ తీసుకొచ్చి అంటారు సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఏంటండి పోలీసులు కేసు బుక్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి ఎక్కడున్నాడు ఎత్తుకొచ్చుకోవాలి అతనికి ఏదో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇతను బాగా బ్రహ్మాండంగా ఇచ్చేస్తాడనుకుంటారు అంటే ఒక ముఖ్యమంత్రిని ఏమన్నా దూషించడం చంపేయాలా ఇంకో ముఖ్యమంత్రిని ఏమన్నా అసలు అతను ముఖ్యమంత్రి అయిందా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ దేశం ఆశ్చర్యపోయింది ఏంటి ఇలాంటి వ్యక్తి మీరు ముఖ్యమంత్రిగా చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏంటి ఈయన చేసింది ఏందయ్య అంటే పద్నాలుగు లక్షల కోట్లు అప్పులుగా మార్చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరినీ జైల్లో పెట్టారు అతనికి ఉన్నటువంటి ఒక వెయ్యి మంది సెక్యూరిటీతో అతను ఎక్కడా ప్రజలకు అందుబాటులో లేనటువంటి విధానంతో ఆయన ముందుకు వెళ్ళాడనేటువంటిది ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు కోర్టులో పదిహేడు కేసులుంటే ఏ రోజు కోర్టుకి మెట్లెక్కకుండా ఆయన కోర్టుకి వెళ్లకుండా ఇచ్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సొంత బాబాని చంపేటటువంటి అభియోగాలు ఆరోపణలు వారి మీద వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఏంటి ఏం మాట్లాడతారు వీళ్ళు అంట గురిగింజ గురిగింజ తన మీద తన మీద ఉన్నటువంటి ఎరుపు చూసి కింద నలుపు చూడదంట గురిగింజ కింద నలుపు చూస్తే అది ఎంత నలుపు ఉండి కానీ ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి దాంట్లో అసలు వీళ్ళు మొత్తం నలిపే వీళ్ళు అసలు మొత్తం నలిపే వీళ్ళు మొత్తం నలుపుండి అందరిని నలుపులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళకి అసలు ఎరుపు లేదనుకుంటా అందరినీ నలుపుగా చిత్రీకరించే ప్రయత్నం చేసే ప్రయత్నం ఒక దుర్మార్గమైనటువంటి కుటలమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా పోలీస్ బాసులు ఇవాళ కొత్తగా ఇక్కడ జితేంద్ర గారు వచ్చారు అక్కడ ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు ఇద్దరు కలిసి ఇట్లాంటి విషయంలో ఒక ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి కఠినంగా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కానీ ఇంకో దగ్గర కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళ మీద చ కఠినమైనటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇద్దరు డీజీపీల మీద ఉంది ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు ఇక ఇటువంటి వాటి ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా భయపడే విధంగా భయపెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇక లేకపోతే ఇక రేపు ప్రతి ఒక్కరు మాట్లాడతారు ప్రతి ఒక్కరు ఇట్లా ప్రతి ఒక్కరూ ఇదే విధంగా వచ్చి వ్యాఖ్యలను చేస్తారు అదేమంటే మేము స్పోక్స్ పర్సన్స్ మేము లేకపోతే మేము డిబేట్స్లో ఉన్నాం లేకపోతే మేము ఇంకోటి ఉన్నాం అంటారు అలా ఎలా అంటే మన అది రాష్ట్ర ప్రజలను అగౌరవపరిచినట్టు ముఖ్యమంత్రి గారిని మీద మాట్లాడటం అంటే రాష్ట్ర ప్రజలను అగౌరవపరిచినట్టు అతను అన్న జీవోలు చదవటం రాదు ఇతను తెలుసా జీవోలు చదవటం రాదని రా తెలుసు అతనికి అంటే కించపరచటం అసభ్యంగా మాట్లాడటం అవివేకంగా మాట్లాడటం సమస్య లేదు దీంట్లో మరి వారు ఏం చేస్తారు మన తర్వాత కానీ బయట ఒకటం సార్ జగన్ బయట ఓటం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది